కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము బలహీనత, వీక్నెస్. నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచున్నది. ఇన్ యువర్ వీక్నెస్ మై స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. 2 Corinthians 12:9. ఇన్ యువర్ వీక్నెస్ మై స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్. నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచ్చు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు ప్రోత్సాహాన్నిస్తాయి, ధైర్యాన్నిస్తాయి, నూతన శక్తిని ఇస్తాయి, నూతన బలాన్ని ఇస్తాయి, నూతన జీవాన్ని ఇస్తాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలో శక్తి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మాటలో ప్రభావం ఉన్నది. నోటి మాట చేత సమస్త సృష్టిని కలుగజేసినటువంటి, సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఎలాగూ సాధ్యమో? దేవునికి సమస్తము సాధ్యం. నమ్ముట నివసమైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. ఎందుకంటే మానవులు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృజించబడ్డారు కనుక. దేవుడు ఎట్టి శక్తి కలిగి ఉన్నాడో, ఎట్టి ప్రభావం కలిగి ఉన్నాడో, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనుషులు కూడా అదే శక్తి, అదే ప్రభావం కలిగి ఉంటారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఇట్లా చెప్తున్నారు, మీరు విశ్వాసం కలిగి మీ ఎదుట ఉన్నటువంటి పర్వతమును, కొండను, బండను, మీకు అవరోధంగా ఉన్నటువంటి మీ ఆటంకాలను సముద్రంలో పడవే ఇవ్వడనుగాక అని మీరు చెప్పినట్లయితే, మీ ఎదుట ఉన్నటువంటి ఆ పర్వతము, ఆ కొండ మీ మార్గాన్ని అడ్డుకుంటున్నటువంటి ఆ కొండ దాని యొక్క స్థలములో నుండి పెకలింపబడి ఎత్తివేయబడి సముద్రాగాధ జలములోనికి పడవేయబడుతుంది. అంత శక్తి దేవుడు మానవులకి ఇచ్చారు. ఎప్పుడు? మనం దేవునిలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచ్చు ఉన్నాడనియు మీరు ఎరుగరా? నోయి నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ యు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యమును మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం మన దగ్గరికి వస్తుందో, ఆ వాక్యాన్ని అవిశ్వాసం చేత నమ్మకుండా, తృణీకరించకుండా, త్రోసివేయకుండా ఆ వాక్యాన్ని విశ్వసించి, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుని, ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో నివసిస్తాడు. మన హృదయ సింహాసనంపై ఆయన ఆసీనుడిగా ఉంటాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వాక్యం మనలో ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్నాడు గనుక, యేసుక్రీస్తు ప్రభు ఆత్మై ఉన్నాడు గనుక, యేసుక్రీస్తు ప్రభు మనలో నివసిస్తాడు. అప్పుడు మనం దేవుని ఆలయంగా ఉంటాం. మన జీవితం ఎంతో క్రమం కలిగి ఉంటుంది. మన జీవితం వెలుగుతో నింపబడి ఉంటుంది. మన జీవితం, మన దేహం ఆరోగ్యంతో నింపబడి ఉంటుంది, బలంతో నింపబడి ఉంటుంది, శక్తితో నింపబడి ఉంటుంది. ఎందుకంటే ఆకాశంలో ఉన్నటువంటి ప్రకాశమానమైనటువంటి జ్యోతులను మనం చూస్తున్నాం. పగటిని ఏలుటకు సూర్యుని, రాత్రిని ఏలుటకు చంద్రుని దేవుడు ఆదిలో ప్రకాశాన్ని ఇవ్వడానికి, వెలుగునివ్వడానికి సూర్యుని, చంద్రుని చక్కగా సృజించాడు. వెలుగు కలుగునుగాక అని దేవుడు పలగగానే వెలుగు కలిగింది.
భూమి, ఏదైనా వనం, నదులు, పారు, చక్కని నీరు, నీటి ప్రవాహము, నీటి ఊటలు, పచ్చని విత్తనములు కలిగినటువంటి వివిధమైనటువంటి వృక్షములు, వాటి జాతిని బట్టి భూమిని మొలిపించునుగాక అని చెప్పగానే భూమి అనేకమైనటువంటి వైవిధ్యమైనటువంటి వృక్షాలను మొలిపించింది. దేవుని మాటలో ఎంతో ప్రభావం ఉన్నది, ఎంతో శక్తి ఉన్నది. అటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని యొక్క మాటలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి, దేవుని యొక్క మాటలు మనకి జీవాన్ని ఇస్తాయి, దేవుని యొక్క మాటలు మనకి నూతన బలాన్ని, నూతన శక్తిని ఇస్తాయి. సూర్యంలో, నక్షత్రాల్లో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ప్రక్రియలు జరుగుతున్నాయి, అనేకమైనటువంటి రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్, న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతున్న బట్టి, న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్షన్స్ జరుగుతున్న బట్టి సూర్యుడు ఆకాశంలో రాత్రి సమయంలో చక్కగా ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రాలన్నీ కూడా తమ శక్తిని వెలుగ్గా ఇనబడింపజేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, భూలోకవాసులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్నటువంటి మీ దేవుని ఘనపరచునట్లు, పరలోకముందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. చూసారా, దేవుని యొక్క ఆశ, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశ, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం, యేసుక్రీస్తు ప్రభు యొక్క తలంపు మానవుల పట్ల. మనం చక్కగా ఆకాశంలో జ్యోతులు ఎట్లా ప్రకాశిస్తున్నాయి, ఆకాశ నక్షత్రాలు ఎట్లా ప్రకాశిస్తున్నాయి, సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తున్నాడు, అట్లా మనం ఈ భూలోకంలో ప్రకాశించాలి, మన వెలుగును ఇనుమడింపచేయాలి అని యేసుక్రీస్తు ప్రభు ఆశపడుతున్నారు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచినట్లు, ఘనపరచినట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. చంద్రుడిని మనం చూసినట్లయితే చంద్రుడు తనంతటి తాను ప్రకాశించగలడా? ప్రకాశింపలేడు. ఎందుకంటే చంద్రుడు కేవలం ఉపగ్రహమై ఉన్నాడు, నక్షత్రం కాదు. సూర్యునికి చంద్రునికి ఎంతో వ్యత్యాసం ఉన్నది, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలకి చంద్రునికి కూడా ఎంతో వ్యత్యాసం ఉన్నది. చంద్రుడు కేవలం భూమి చుట్టూ పరిభ్రమించవచ్చు అన్నటువంటి ఉపగ్రహమై ఉన్నాడు. సూర్యుని యొక్క కాంతిని, సూర్యకాంతి చంద్రుని మీద పడినప్పుడు ఆ చంద్రుడు ఆ కాంతిని ప్రతిబింబించటం వలన రాత్రికాల సమయంలో చంద్రుడు కాంతివంతుడిగా ఉండుట, కాంతిని, వెలుగును ఇచ్చుట మనం చూస్తున్నాం. కానీ తనంతటి తానుగా చంద్రగ్రహం తనలో ఏ విధమైనటువంటి రసాయనిక చర్యలు జరుగుటలేదు. నక్షత్రాలు, సూర్యుడైతే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ వాటిలో జరుగుతున్న బట్టి తమంతటి తాము సొంతంగా వెలుగునిస్తున్నాయి. ఎట్లాగూ చంద్రుడు సూర్యుని మీద ఆధారపడి, సూర్యుని యొక్క వెలుగు చంద్రగ్రహం మీద పడినప్పుడు ఆ చంద్రుడు ఆ వెలుగును ప్రతిబింబించటం బట్టి చక్కగా రాత్రి సమయంలో మనం చంద్రుడిని చూసి ఎంతగానో సంతోషిస్తున్నాం, ఎంతగానో చల్లదనాన్ని, ఎంతగానో వెలుగును ఆస్వాదిస్తున్నాం. అట్లాగూ మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా త్రోవ చూపించే చంద్రుడిలాగా ఉండాలి. మన సత్క్రియలు మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి మేలుకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, సహాయకరంగా ఉండాలి, పరిమళ వాసనగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించాలి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము, నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ముఖకాంతి మన మీద పడుతుందో, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువుకి సన్నిహితంగా ఉంటామో, ఆ వెలుగు ప్రజలు మనలో చూడగలుగుతారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వాక్యానికి తన హృదయంలో చోటిచ్చి ఓపికతో అనుదినము
వాక్యానుసారంగా జీవించడానికి తమ శరీరాన్ని క్రమపరుచుకుంటాడు ఉంటాడో క్రమశిక్షణ కలిగి ఉంటాడో వాక్యానుసారంగా జీవించటకు తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటాడో డిసిప్లిన్ చేసుకుంటూ ఉంటాడో అట్టి వ్యక్తి అనుదినము కూడా తన సత్క్రియలు అనే వెలుగును తన సత్క్రియలు అనే కాంతిని తన సత్క్రియలు అనేటువంటి పరిమళ వాసనను తన చుట్టూ ఉన్నటువంటి వారికి ఇచ్చేవానిగా ఉంటాడు. బలహీనతలో ఉన్నటువంటి వారిని చేయందించి చక్కగా లేపుటకు అట్టి వ్యక్తి శక్తివంతునిగా ఉంటాడు. ఎందుకని ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు కనుక ఎప్పుడు కూడా ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నాడు. దేవుని సన్నిధి అతనిలో ఉంటుంది, దేవుని వాక్యం అతనిలో సమృద్ధిగా నివసిస్తుంది. కాబట్టి సత్క్రియలు అతడు ఓపికతో చేయడానికి శక్తి కలిగి ఉంటాడు. తన చుట్టూ ఉన్నటువంటి వారికి ఉపయోగకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి, ఆశీర్వాదకరమైన, సహాయకరమైనటువంటి పాత్రగా ఉంటాడు. నేటి ధ్యానాంశము బలహీనత, వీక్నెస్. నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచున్నది. ఇన్ యువర్ వీక్నెస్ మై స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు ఎవరితో చెప్తున్నారు, ఏ సందర్భంలో చెప్తున్నారు? అపోస్తలునిగా యేసుక్రీస్తు ప్రభు సాక్షిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని భరించుటకు, యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురించుటకు, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును గుర్చి, యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవాన్ని గుర్చి, యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి మరణాన్ని జయించి పరలోకంలో స్థలం పొందుకునే ఆ కృపను గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు సౌలును తన సాధనంగా, ఆయన నామాన్ని భరించుటకు ఒక పాత్రగా యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సౌలునకు ఆత్మస్వరూపిగా ప్రత్యక్షమయ్యారో, గొప్ప వెలుగుగా ప్రత్యక్షమయ్యారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరము సౌలు విన్నాడో, వెంటనే ఒక గొప్ప మార్పు సౌల్లో కలిగింది. పేరు మారిపోయింది, సౌలు పౌలుగా మారిపోయినాడు. నేడు అనేకమైనటువంటి క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వ్యక్తుల జీవితాలు మనం చూసినట్లయితే కేవలం క్రీస్తును ఎరుగక మునుపు, క్రీస్తుని ఎరిగిన తర్వాత, యేసును రక్షకునిగా తెలుసుకొనక ముందు, యేసును రక్షకునిగా తెలుసుకున్న తర్వాత కలిగినటువంటి మార్పు ఏమిటి అంటే కేవలం పేరే, పేరు మాత్రం మారుతున్నది కానీ స్వభావం మారుటలేదు, మనస్సు మారుటలేదు. క్రీస్తును తెలుసుకునుట, క్రీస్తు వాక్యం హృదయంలో నింపుకునుట అంటే అర్థం ఏంటంటే పేరు మార్చుకోవడం కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పేరు పెట్టుకునుట మాత్రం కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్న పేరు పెట్టుకుంటే మంచిదే, ఆశీర్వాదకరమే. కానీ మార్పు అంటే యేసును అనుభవపూర్వకంగా ఎరగడం అంటే, యేసుని రక్షకునిగా అంగీకరించడం అంటే ఏంటంటే హృదయం మారడం. క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలినటువంటి స్వభావం పొందుకునడం, సున్నితమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండడం, క్రీస్తును పోలినటువంటి సాత్వికము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, ప్రేమ, సమాధానము, సంతోషము, ఇవన్నీ కూడా ఆత్మ కలుగు చేసే ఫలాలు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తన హృదయంలో చేర్చుకుంటారో, యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని తమ హృదయంలో చేర్చుకుంటారో, దివారాత్రాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, ఉదయం పెందలకడే లేచి ప్రథమంగా యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో మోకరించి దేవుణ్ణి వెతుకుతారో, వారందరూ కూడా ఎట్లా మారుతూ ఉన్నారంటే వారి హృదయం మారిపోతున్నది. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రవర్తనలోనికి మారిపోతున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యము, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి, ఆయన యొక్క బలము, ఆయన యొక్క ప్రభావం అన్నీ కూడా
ప్రార్థన ద్వారా, వాక్యం చదవటం ద్వారా, యేసుతో అన్యోన్య సహవాసం కలిగి ఉండటం ద్వారా, క్రీస్తుని గురించి ఆలోచించడం ద్వారా, దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఒక వ్యక్తి మనస్సు మారిపోతున్నది. నూతన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని, కొత్తగా జన్మించినటువంటి శిశువును పోలినటువంటి స్వభావాన్ని మనుష్యుడు పొందుకుంటూ ఉన్నాడు. దానవ స్వభావాన్ని, రాక్షస స్వభావాన్ని, సాతానుడి యొక్క స్వభావాన్ని, అసూయ, ద్వేషము, పగ, ధనాశ, హింస, స్వార్థము, విమతములు, భేదములు, శత్రుత్వములు, కొండెములు, అబద్ధములు, ఇవన్నీ కూడా తండ్రి నుంచి వచ్చినటువంటివి కావు. ఇవన్నీ కూడా సాతానుడి నుంచి వచ్చినటువంటివి. ఇవన్నీ కూడా దుష్టుడి నుండి వచ్చినవి. లోకంలో ఉన్నదంతా కేవలం శరీరాస, నేత్రాస, జీవపుడమం. ఇవి తండ్రి నుంచి వచ్చినటువంటివి కావు, పరలోకం నుంచి వచ్చినటువంటి, తండ్రి నుంచి వచ్చినటువంటి గుణగణాలు పొందుకోవాలంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అసాధ్యం. కేవలం యేసుక్రీస్తు అను నామానికి లోబడటం ద్వారానే, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఒక విశ్వాస హృదయంలో జీవిస్తాడు. ఆ విశ్వాస యొక్క హృదయ సింహాసనంలో యేసుక్రీస్తు ప్రభు రాజుగా, దేవునిగా ఉంటాడు. అప్పుడు ఒక అయోగ్యుడైనటువంటి రాజు, ఒక ఘనుడైనటువంటి రాజు ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమన్నా హాని కలుగుతుందా, అపాయం కలుగుతుందా, నష్టం కలుగుతుందా, లేమి కలుగుతుందా? కలుగుదే. ఆ రాజు ఆ ప్రజల్ని, ఆ ప్రాంతాన్ని చక్కగా కాపాడుతూ ఉంటాడు. దివారాత్రములు ఆ ప్రదేశానికి క్షేమం ఉన్నదా, ఆ ప్రజలు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలు సమృద్ధి కలిగి ఉన్నారా, క్షేమం కలిగి ఉన్నారా అని వారి యోగక్షేమాల గురించి రాజు బాధ్యత కలిగి ఉంటాడు, భారం కలిగి ఉంటాడు. అందువలన యోగ్యుడైనటువంటి రాజు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి, ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఎంత మాత్రం కూడా క్షేమం కలగదు, లేమి కలగదు, అపాయం కలగదు, హాని కలదు. సురక్షితంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, ధైర్యం కలిగి ఉంటారు. అటువంటి రాజుని గురించి మనం మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు అను నామధేయాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు అంటే రాజు అని అర్థం, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం, యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించు రక్షకుడు అని అర్థం. చూసారా, యేసుక్రీస్తు అంటే రాజు, రక్షకుడు, కాపరి. నువ్వు యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఆహ్వానించావా? నీ హృదయంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చావా? నీ హృదయంలో ప్రథమ స్థానాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చావా? నువ్వు చక్కగా కోట ప్రాకారం గల కోటగా ఉంటావు, నువ్వు సురక్షితంగా ఉంటావు. ప్రాకారం గల కోటలో ఎవరైనా నివసిస్తూ ఉంటే, రాజు యొక్క అంతఃపురంలో ఉంటే వారికి ఏమైనా కొదవ ఉంటుందా, ప్రాణహాని కలుగుతుందన్న చింత ఉంటుందా? ధైర్యంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. నేడు భూలోకంలో మనం చూసినట్లయితే అనేక మంది మనుష్యులు అనేకమైనటువంటి అనిశ్చయతల గుండా వెళుతున్నారు, అనేకమైనటువంటి ప్రశ్నల గుండా వెళుతున్నారు, అనేకమైనటువంటి బలహీనతల గుండా వెళుతున్నారు, అనేకమైనటువంటి వ్యాధుల గుండా వెళుతున్నారు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, అప్పులు, రకరకాల వ్యసనాలు, మానసిక విచారాలు, వైద్యశాస్త్రానికే అంతు చిక్కని మానసిక ప్రవృత్తులు, మానసిక ప్రవర్తనలు, వైషమ్యాలు, విరోధాలు, శత్రుత్వాలు, ద్వేషాలు, పగలు, ఇవే కదా మనం భూలోకంలో చూస్తున్నాం. ఎందు నిమిత్తం? మానవులు క్రమక్రమంగా దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. దేవునితో సమయాన్ని గడుపుటకు ఎంతమాత్రము ఇష్టపడుటలేదు. ఫోన్లతో, టీవీలతో, ఇంకను రకరకములైనటువంటి అనేకమైనటువంటి ఇతర వ్యాపకాలు, వార్తాపత్రికలతో అనేకమైనటువంటి భూ సంబంధమైనటువంటి అనేక బాధ్యతలు, అనేక పనులు, అనేక వ్యాపకాలు పెట్టుకుని ఏది మనుష్యులకి ఉపయోగకరమో, ఏది మనుష్యులకు క్షేమకరమో, ఏది మనుష్యులకు అవసరమో, ఆ విలువైనటువంటి దాన్ని మనుష్యులు లక్ష్య పెట్టట్లేదు, నిర్లక్ష్యపరుస్తున్నారు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి చివరి స్థానాన్ని ఇస్తూ ఉన్నారు. అవసరమైనది ఒక్కటే, మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది దానిని, ఆమె నుండి దానిని ఎవరును
తీసివేయలేరు, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరియా హ్యాస్ చోసన్ ద బెస్ట్ థింగ్ ఫర్ హర్ సెల్ఫ్, నో వన్ కెన్ టేక్ దట్ అవే ఫ్రమ్ హర్. మరియా వాజ్ ఇన్ వీక్నెస్, మరియా వాజ్ పొసెస్డ్ బై 7 డీమన్స్. హియర్ 7 రిప్రజెంట్స్ కంప్లీట్నెస్. మేరీ మగ్దలిని వాజ్ కంప్లీట్లీ ఇన్ ద పొసెషన్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్. ఈవిల్ స్పిరిట్స్ ఆర్ సో రియల్, డెమానిక్ ఫోర్సెస్ ఆర్ సో రియల్. వాట్ ఈస్ ద ప్రూఫ్? వాట్ ఈస్ ద ఎవిడెన్స్? ఫైండ్ ఫర్ యువర్ సెల్ఫ్ ద ప్రూఫ్. వెన్ యూ గో అవే ఫ్రమ్ ద క్రియేటర్ గాడ్, ఆబ్వియస్లీ దేర్ విల్ బి ఎ వాయిడ్ ఇన్ యువర్ హార్ట్, దేర్ విల్ బి ఎ వ్యాక్యూమ్ ఇన్ యువర్ హార్ట్, దేర్ విల్ బి ఎంప్టీ స్పేస్ ఇన్ యువర్ హార్ట్. డెవిల్ విల్ కమ్ అండ్ ఆక్యుపై దట్ వాయిడ్, ఆక్యుపై దట్ వ్యాక్యూమ్ అండ్ యూజ్ యూ టు ఫుల్ఫిల్ ఇట్స్ ప్యాషన్స్, టు ఫుల్ఫిల్ ఇట్స్ డిజైర్స్ అండ్ లీడ్ యూ టు డిస్కరేజ్మెంట్, లీడ్ యూ టు వీక్నెస్, లీడ్ యూ టు సారో, లీడ్ యూ టు డిజానర్, లీడ్ యూ టు షేమ్, లీడ్ యూ టు డిస్ట్రక్షన్. ద థీఫ్ విల్ ఓన్లీ కమ్ టు రాబ్ అండ్ స్టీల్ ద ప్రెషస్ థింగ్ దట్ యూ పొసెస్. We have this treasure in clay jars. We are just clay jars made of dust. But the treasure in us is the breath of God, the soul. Devil robs the soul. The thief will only come to steal. Devil is the thief. Devil is the liar. Devil is the murderer. Devil has no compassion. Devil will rob you of your honor. Devil will rob you of your glory. Devil will rob you of your soul. Devil will steal your prosperity. That is in heaven. If you believe in Jesus Christ, you are rich. You are storing for eternity. The invisible things, the invisible possessions. Do not store in this world for yourself, because the thieves will steal. The moth will eat away, the worms will eat away. Store up for yourself the treasures in heaven. There, no thief can steal your treasures. How can we store our treasures in heaven? Through Jesus Christ. The moment you accept Jesus Christ as your personal savior, when you allow the word of God to dwell in you richly, you are inheriting eternal life. You are filled with the light of God. You are filled with good deeds. Only you will carry your deeds to heaven. Your deeds will follow you. We have come to this world with empty hands. We will go with empty hands. Neither the apartments, nor the fields, nor the gold, nor the precious stones that you have accumulated in banks with different names in different nations, you can take nothing to heaven. But when you store your treasures in heaven, you will be fearless, you will be wealthy, you will be rich in heaven. What does it profit a man if he gains the whole world and loses his own soul? We have this treasure in our clay pots. We need to know the treasure God has given us, the soul. This soul has to reach its destination. The soul has no death. It's immortal. The certain clay pot is mortal. మన్నైనది వెనుకటి వల్లనే మన్నైపోను, ఆత్మ దానిని అనుగ్రహించినటువంటి దేవుని వద్దకు చేరును. This treasure has to be entrusted to God. We have to prove in this world our allegiance to the one that has sent us to this world.
This is not the time to accumulate worldly treasures, because after all, we have seen throughout the history, we have seen great warriors, we have seen great and mighty people that have conquered the world. Could they take any of the things that they have conquered with their might to the place they have gone? Where they have gone? Where are all the mighty? Where are all the wealthy? What does it profit for a man to gain the whole world and lose his own soul? Only one thing is needed. Maria has chosen the best thing for herself. No one can take that away from her. There is no exaggeration. Only in Jesus Christ we have the surety that our treasure is safe, that our soul is safe and secure, that our soul, when it is launched like a space vehicle, it will for sure reach its destined orbit, that is the heaven, provided you have the fuel, provided you have the codes, you have the instructions for launching the space vehicle, your soul. Bible is the basic instruction before leaving earth. The soul has to be placed in the destined point in the space, that is heaven. That is only possible if we know the basic instructions before leaving earth. You following the basic instructions before leaving earth, we have to accumulate our wealth in the place where we are going. Our ancestors lived on this earth for 800 years, 900 years, not 80, 90 years, 800 years, 900 years, 700 years, 600 years, 300 years. Slowly, slowly, as the wickedness of man is rising, the longevity of man has been drastically reduced. Now even there is no assurity that a person lives peacefully, without any weakness, without any sickness, for at least 70 or 80 years, as Moses said. Our lifespan is 70 or 80 years, but this 70 and 80 years is on this earth is filled with agony. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలం ఉన్నటువంటి ఎడల 80 సంవత్సరములు ఆయనను వాటి యొక్క వైభవము ఆయాసమే దుఃఖమే. మోషే చెప్తున్నాడు, ఆదాము నుంచి నోవహ్ వరకు మనం చూసినట్లయితే హానోకు 365 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు. అంతవరకు ఎందుకు? చరిత్ర వరకు ఎందుకు? ఆది కాండం వరకు ఎందుకు? బీసీ కాలం వరకు ఎందుకు? మన కాలమే చూసుకుందాం, మన జీవితమే చూసుకుందాం. మన చిన్నప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, మన చిన్నతనాల్లో 30, 40, 50 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి ఆహార పదార్థాలు, వాటిలో ఉన్నటువంటి సారం, నేడున్నాయా నీటిలో ఉన్నటువంటి నిర్మలత్వం, కాలుష్యం లేనటువంటి స్థితి, వాయువులో కాలుష్యం లేనటువంటి స్థితి నేడున్నాయా? 50 సంవత్సరాల్లోనే ఇన్ని మార్పులు మనం చూస్తున్నాం. ఎందు నిమిత్తమో? దినదినము మానవుడు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. దానవుని రూపంలోనికి మారుతున్నాడు, దుష్టుని రూపంలోనికి, దుష్టుని స్వభావాన్ని సంతరించుకుంటూ ఉన్నాడు. దుష్టుడు అపవాది సాతానుడి యొక్క గుణగణాలు పునికిపుచ్చుకుంటున్నాడు. అందువల్ల బలహీనతల మీద బలహీనతలు, బలహీనతల మీద బలహీనతలు, వ్యాధుల మీద వ్యాధులు, పేరు తెలియనటువంటి అనారోగ్యాలు, బలహీనతలు. ఒక వ్యక్తి ఎప్పుడు సంపూర్ణంగా ఆత్మలో బలవంతునిగా ఉంటాడు? శరీరం కేవలం నిష్ప్రయోజనము, జీవింపచేయుచున్నది ఆత్మయే. ఆత్మ బలంగా ఉండాలి, ఆత్మశక్తి గలదిగా ఉండాలి, అప్పుడు
దేహం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, శక్తిగా ఉంటుంది. ఎప్పుడు ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది, ఆత్మకు ఆహారం పెట్టాలి కదా. ఆత్మకు ఆహారం ఏమిటి? దేవుని యొక్క మాటలే ఆత్మకు ఆహారం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, పాల వంటిది జుంటె తేనె వంటిది. నా జీవకు మహామధురమైనది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై, యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై, యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. యేసుక్రీస్తు ప్రభు వాక్యం. ఆత్మకు కావలసినటువంటి ఆహారం, ఆత్మకు కావలసినటువంటి బలము శక్తి దేవుని యొక్క మాటలో ఉన్నది. శరీరం కేవలం నిష్ప్రయోజనం, జీవింప చేయుచున్నది ఆత్మయే. ఆత్మ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగినదిగా ఉండాలి, సంపూర్ణమైనటువంటి శక్తి కలిగినదిగా ఉండాలి, సంపూర్ణమైనటువంటి ప్రభావం కలిగినదిగా ఉండాలి. దేహమునకు దీపము కన్నే, నీ కన్ను వెలుగుమయమైతే నీ దేహమంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది. మనం మన కంటితో దేవుని వాక్యాన్ని చదవాలి. వ్యర్థమైన దానిని చూడకుండా నా కంటిని త్రిప్పివేయము. ఎవరి బిడ్డలు తమ కంటి చూపును చాలా జాగ్రత్తగా వాడుకోనాలి. వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కంటిని త్రిప్పివేయము. కన్ను వెలుగుమయంగా ఉంటే దేహమంతా కూడా ఆరోగ్యమయంగా ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని వాక్యం చదవాలి కంటితో, దేవుణ్ణి వెతకాలి. సెర్చ్ అండ్ యూ విల్ ఫైండ్. దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకున్నప్పుడు కంటి ద్వారా దేవుని వాక్యం హృదయంలోనికి ప్రవేశిస్తుంది, హృదయంలో స్థిర నివాసం చేస్తుంది. కన్ను వెలుగుమయంగా ఉంటే దేహమంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది, దేహమంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అనేకమైనటువంటి కంటి సంబంధమైనటువంటి అనారోగ్యాలు చూస్తున్నాం, జబ్బులు చూస్తున్నాం, వ్యాధులు చూస్తున్నాం. యవన ప్రాయంలోనే స్కూల్లో ఉన్నటువంటి బిడ్డలకే కళ్ళద్దాలు, దృష్టి మాంద్యం. దుష్టుని కనుచూపు క్షీణించును. నీ కన్ను వెలుగుమయంగా ఉంటే దేహమంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది. దేవుని వాక్యం నీలో నివసిస్తే నీ ఆత్మ శక్తి కలిగిందిగా ఉంటుంది. ఆత్మశక్తితో నీవు ముందుకు సాగిపోతావు. శరీరం కేవలము నిష్ప్రయోజనము, జీవము చేయుచున్నది కేవలము ఆత్మయే. యేసుక్రీస్తు ప్రభు అంత గొప్ప పరిచర్య 33.5 సంవత్సరాలు ఎట్లా చేశారు? ఆయన ఏమైనా సూపర్ ఫుడ్స్ తీసుకున్నాడా? ఎక్స్ట్రా న్యూట్రియంట్ డైట్ తీసుకున్నాడా?
ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకున్నాడా? ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సమృద్ధిగా తిన్నాడా యేసుక్రీస్తు ప్రభు? వాట్ ఈస్ ద ఫుడ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ ఈటన్ దట్ హ్యాస్ స్ట్రెంథెన్డ్ హిమ్ టు అకాంప్లిష్ ద మిషన్ ఆఫ్ ద ఫాదర్ టు అకాంప్లిష్ ద విల్ ఆఫ్ ద ఫాదర్? ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫుడ్ టు ఈట్. వాట్ ఈస్ ద ఫుడ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ ఈటన్ ద ఫుడ్ దట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ ఈటన్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ dwelling richly in Jesus Christ. Jesus Christ did not move either left or right to the word of God. If there is any human being that has accomplished the law, fulfilled the law, it is only Jesus Christ. Unless the law is fulfilled, it will not be removed. A letter or a word or a stroke in the law cannot be removed unless it is fulfilled. That is the power of the word of God. Only Jesus Christ has accomplished the law. As a result, Jesus Christ could lift the law. We are no more under the law. We are under the grace. Because grace is extended, shall we continue in sin? No. Because grace is given, because we are under the law, because we are no more under the power of, because we are under the grace, and because we are no more under the power of law, we need to grow in the grace of Christ. By believing in Jesus Christ, our sins are forgiven. We are like a new creation. We are like newborn children. Each day we have to grow into the image of Christ. When Christ appears, we will be like Christ. That is the conversion. Jesus Christ wants us to have. We see such conversion in the life of Paul. Paul never turned to his previous lifestyle. When he received the vision from Jesus Christ, I will not be disobedient to the vision I have received. What a great conviction. What a great determination. I will not be disobedient to the vision I have received. We see many Christians losing sight of the visions they have received, forgetting the wonderful and marvelous things God has done in their life, forgetting their previous testimonies. But Paul was never disobedient to the testimony. Paul's testimony was consistent ever since Paul received the vision from heaven. The moment Jesus Christ, resurrected Christ, appeared to Paul, from that day Paul has become a new creation. Because Paul was disciplining his body. I am fearful, I am afraid that after preaching to many, I myself may become disqualified to enter into the celestial city, to enter into Zion. So I discipline my body. I will not be disobedient to the vision I have received from Jesus Christ. Paul was disciplining his body. Paul was obedient. Paul is longing for the sufferings of Christ. I am crucified to the world and the world to me. It is no longer me who is living, but Christ lives in me. Someone has asked a young girl, "Why did you not marry yet?" The young girl replied, "I haven't found a young man like Paul. If I find a young man like Paul, with the determination, with the conviction, I will marry." This young girl is very wise. She wants to choose a life partner
whose life is founded on the rock. Why did you not marry yet? I haven't found a person like Paul. Are you seeking a life partner like Paul? Definitely God will provide you. It is good to marry rather than burning with the passions of flesh. Paul was so clear. We see so many Christians banning marriage. Only to the ordained people, without marrying, they can lead a holy life. We see such ordination in the life of Daniel. But those are exceptional people, separated. To accomplish a specific will of God. Paul advises the youth, it is better to get married rather than burning with the passions of the flesh. Marriage is honorable in law, in all. It is not good for man to be alone or for a woman to be alone. Bible is the basic instruction before leaving earth to build our lives on the rock. In Matthew chapter 7, we see a beautiful parable. A wise man building his life on the rock. Floods came, rains fell, winds came. But the house did not fall because the house was founded on the rock, and this rock is Jesus Christ. Are you weak? Yes, all human beings are weak. Because we are made of dust. God knows our frame. That is why Jesus Christ promises, in your weakness, my strength is made perfect. To whom Jesus Christ is promising? To Paul, the chosen vessel of God. I have chosen this vessel to bear my name, to be my witness before the rulers, before the kings. Paul accomplished the will of God because Paul was fearful to God. The fear of God is the beginning of wisdom. It is good to fear God, then we will not fear anyone. A believer says like this, he who kneels down before Jesus Christ will stand upright before this world. Nothing can make them move. Nothing will make them fearful in this world. No virus, no bacterial infection, no weapon, even death. He that kneels before Jesus Christ and prays, he will be like the house that is founded on the rock. Nothing can move him. Honor, dishonor, life, death, sickness, good health, weakness, strength. Nothing can separate us from the love of Jesus Christ, from the love of God that is in Christ. These are no ordinary words. The sum and substance of word of God is truth. Neti dhyanam samo balahinata, weakness. In your weakness, my strength is made perfect. Nee balahinata yandu na balamu paripurnamaguchunadi. Mana balahinatalanu chuchi ayana jali paduchu unnadu. Manavulu balahinatala cheta aavarinchabadinatuvanti varu. మన బలహీనతలను చూచి ఆయన తృణీకరించుకునేవాడు కాదు, అసహించుకునేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. నీవు ప్రభువా నేను బలహీనుణ్ణు అని చెప్పావా? యేసుక్రీస్తు ప్రభు నిన్ను ధైర్యపరచా అనుకున్నారు, ఏమని చెప్తారు? నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచున్నది. ఇన్ యువర్ వీక్నెస్ మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్. అట్లానే సుంకరి తనున్నటువంటి ఊరిలో, తనున్నటువంటి ఆ ప్రాంతంలో ఇరుగు పొరుగుల వారు, ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరూ కూడా అతన్ని చిన్న చూపు చూశారు, కించపరిచేవారు, అవమానపరిచేవారు, ఏహంగా భావించేవారు. ఇతను అందరి దగ్గర
పన్ను వసూలు చేస్తున్నాడు, ఎక్కువగా పన్నులు తీసుకుంటున్నాడు. తెలిసిన విషయాలు కొన్ని, తెలియనటువంటి విషయాలు కొన్ని, సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా, సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఆ కల్పిత విషయాలకు ఇంకొక 10 మాటలు వేసి అవమానకరమైనటువంటి మాటల ద్వారా ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలు ఈ శంకర్ని అవమానపరిచేవారిగా ఉన్నారు, కించపరిచేవారిగా ఉన్నారు, నిందించేవారిగా ఉన్నారు, అపహాస్యం చేసేవారిగా ఉన్నారు. అయితే ఈ శంకరి హృదయం ఎట్లా ఉన్నదో చూడండి. దేవుని ఆలయానికి వెళుతూ ఉన్నాడు. దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు తన హృదయంలో ఇట్లా తలంచుకుంటూ ఉన్నాడు, నేను దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించడానికి పాత్రుని కాను. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సర్వశక్తి సంపన్నుడు, దేవుడు హృదయాంతరంగాల్ని పరిశీలించిన దేవుడు, పరిశీలించి దేవుడు మానవులందరినీ సృజించినటువంటి దేవుడు, మానవులందరికీ ఊపిరిచ్చిన దేవుడు, జీవాన్నిచ్చే దేవుడు అని తలంచుకుంటూ తన బలహీనతలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తను ఎవరి దగ్గరన్నా ఏ సందర్భంలోనైనా అధికమైనటువంటి పన్ను వసూలు చేశాడా? పేదవారి దగ్గర ఉద్యోగ ధర్మాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వారిని బలవంతం చేసి పన్ను వసూలు చేశాడా? కఠినమైనటువంటి మాటల ద్వారా తన ఉద్యోగ రీత్యా అలసటను బట్టి ఎవరినైనా తన మాటల ద్వారా అవమానపరిచాడా అని దేవుని ముఖకాంతిలో తన హృదయాన్ని పరిశోధించుకుంటూ ఉన్నాడు, పరిశీలించుకుంటూ ఉన్నాడు, తన హృదయాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. అట్లా తన హృదయాన్ని తవ్వుకుంటూ ఉన్న ఒకరిది అతని యొక్క పాపరాశి తరుగుటలేదు. త్రవ్వుచున్న కొలది, తన హృదయాన్ని లోతుగా పరిశీలించున్న కొలది అతని యొక్క అపరాధాలు దోషాలు ఎక్కువ అవుతూ ఉన్నవి. ఆ అపరాధాలు దోషాలు అన్నీ కూడా చూసుకుని దేవుని సన్నిధిలోనికి నేను ప్రవేశించుటకు పాత్రుడను కాను, నాలో ఇన్ని అపరాధాలు ఉన్నాయి, నాలో ఇన్ని దోషాలు ఉన్నాయి, నేను పలానా వారిని గాయపరిచాను, పలానా వారిని మోసం చేశాను, పలానా వారి దగ్గర అధికంగా పన్ను వసూలు చేశాను, పలానా వారి దగ్గర వారు పేదలుగా ఉండగా వారి యొద్ద కఠినంగా మాట్లాడి పన్ను వసూలు చేశాను అన్నీ కూడా పరిశీలించుకుని పశ్చాత్తాపడుతున్నాడు. తను చేసినటువంటి ప్రతి దోష నిమిత్తము దేవుని ఆలయ ప్రాంగణంలో వెలుపల నిలువబడి నేను లోపలికి అడుగుపెట్టుటకు కూడా నేను పాత్రుని కానని చెప్పి తన హృదయాన్ని పరిశీలించుకుని దేవుని చెంత పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను పాపిని, నీ పరిశుద్ధాలయంలో ప్రవేశించడానికి కూడా నేను తగనివాడను అని తన పాపములు ఒప్పుకుని చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించుము. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, అతని హృదయంలో పరివర్తన కలిగిందో, అతని హృదయ స్థితిని అతడు తెలుసుకొనగలిగాడో, దేవుడు ఆ శంకరుతో మాట్లాడుతూ ఉన్నారు, నేను నిన్ను నీతిమంతునిగా తీరుస్తూ ఉన్నాను, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ బలహీనతల యందు నా బలము పరిపూర్ణమగుచున్నది అని యేసుక్రీస్తు ప్రభువు శంకరుతో చెప్తూ ఉన్నారు. ఎందు నిమిత్తం? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే మనం మన పాపములు, మన దోషములు, మన అపరాధాలు, మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతామో, మన పాపశిక్ష అంతా యేసుక్రీస్తు ప్రభు సిలువలో భరించారు గనక మన పాపములను క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభునకు అధికారం అన్నది. అట్లా పాపక్షమాపణ పొందిన పర్యంతమో ఎప్పుడైతే ఈ లోకయాత్ర మనం ముగించుకుంటామో మన ఆత్మ నిశ్చయంగా కూడా పరలోకం, మన నిత్య గృహం చేరుతుంది. ఆత్మకు మరణం లేదు కదా, ఎవరు చూశారు? ఆత్మకు మరణం లేదని నువ్వు చూసావా? నేను చూశాను. ప్రశ్న మంచిదే, చూడలేదు కనుక చూడు, తెలియదు కనుక తెలుసుకో, తెలుసుకొనకుండా చూడకుండా ఏడ్పు పండ్ల కొరుకుట పాతాళము అగ్ని ఆరని పురుగు చావని
గళాంధకారంలోనికి వెళ్ళిపోయే కంటే తెలుసుకున్నట్టు మంచిది కదా. సృష్టి ఆరంభం నుండి మరుగైనటువంటి సంగతులు బయలుపరచడానికే పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రావాల్సి వచ్చింది. ఈ భూలోకంలో మానవులు ఎట్లా సృజించబడ్డారు, మానవుల యొక్క మనుగడ తర్వాత, మానవుల యొక్క ఈ 70-80 సంవత్సరాల యాత్ర ముగించుకున్న తర్వాత మానవులు ఎక్కడికి వెళుతున్నారు, ఇవన్నీ కూడా మరుగైనవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుకు తెలుసును గనక ఆ మరుగైనటువంటి సంగతులన్నీ కూడా మానవులకు తెలియపరచడానికి ఈ లోకానికి వచ్చారు. నా తండ్రి నుంచి నేను పొందుకున్నటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు బోధించున్నాను, అందువలన మీకు ఏది మరుగు చేయలేదు గనక ఇక్కడ మీరు నా దాసులు కారు. దాసునికి యజమానుని యొక్క మనస్సు తెలియదు, యజమానుని యొక్క ప్రణాళిక తెలియదు, యజమానుని యొక్క ఆలోచనలు తెలియవు. అయితే స్నేహితునికైతే స్నేహితుని యొక్క మనస్సు తెలుస్తుంది, స్నేహితుడు మనస్సు విప్పి స్నేహితునితో మాట్లాడతాడు. అట్లా నేను మిమ్మల్ని స్నేహితులుగా భావించి పరలోక సంబంధమైనటువంటి మర్మాలు, పరలోక సంబంధమైనటువంటి సత్యం అంతా కూడా నేను మీకు తెలియపరచాను గనక ఇకను నేను మిమ్మల్ని పనివారినిగా పిలుచుటలేదు కానీ మీరు నాకు స్నేహితులు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. మానవులమైనటువంటి మనము కోల్పోయినటువంటి ఆ ఉన్నత్యాన్ని, ఆ ఘనతను, ఆ మహిమను, ఆ దేవస్వభావాన్ని, నిర్మలమైనటువంటి మనస్సాక్షిని మరలా మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే యేసునామందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి శంకర వేళ తమ హృదయాన్ని దేవుని వాక్య వెలుగులో పరిశీలించుకుని వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి రూపాంతరం చెందుతారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాపక్షమాపణ పొందుతున్నారు. పాపక్షమాపణ వలన కలిగే బహుమతి ఏమిటంటే మరణం లేదు. ఇక ఎవరైతే యేసుక్రీస్తు నందు పాపక్షమాపణ పొందుతారో వారికి మరణ వేదన లేవు. మరణం లేదంటే నమ్మడానికి అపహాస్యాస్పదంగా ఉంటుంది కదా. మరణం లేకుండా, మరణాన్ని చూడకుండా ఎవరున్నారు? పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోతూ ఉన్నాడు. కానీ ఇక్కడ మర్మం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మానవులందరి నిమిత్తం మరణాన్ని రుచిచూచారు గనక యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణాన్ని అర్పించిన తర్వాత ఏం జరిగింది? యెరూషలేములోని దేవుని యొక్క పరిశుద్ధాలయంలో అతి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్నటువంటి తెర నడుమికి చిరిగింది. అంటే మానవులకి దేవునికి ఉన్నటువంటి ఆ అడ్డు తొలగిపోయింది. ఇకను మనం దేవుని ముఖమును చూడలేనటువంటి వారముగా, దేవునికి దూరస్థులముగా లేము. యేసుక్రీస్తు ప్రభు శరీరమును తెర ద్వారా మానవులందరూ కూడా దేవుని సింహాసనాన్ని సమీపించగలుగుతున్నారు. దేవునితో కుమారులుగా ఆదిలో కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మానవులకి, దేవునికి మధ్యవర్తిగా మానవుల పాపక్షమాపణార్థం విమోచన క్రయధనంగా పాప పరిహారార్థ బలి పశువుగా ఆయన శరీరాన్ని, ఆయన ప్రాణాన్ని అర్పించుటను బట్టి ఆయన శరీరమును తెర ద్వారా నూతనమైనటువంటి, నవీనమైనటువంటి జీవమార్గము ఏర్పాటైంది. అందువలన మరణం ఒక నిద్ర, మరణము కేవలం ఈ లోకం నుంచి మన స్థిర గృహమైనటువంటి నిత్య జీవంలోనికి, పరలోకంలోనికి దాటిపోటుకు ఒక కేవలం ఒక మార్గమే. పరలోకం లేకపోతే, నిత్య జీవం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు రావాలి? అసుంకరి తన బలహీనతను ఒప్పుకుంటూ ఉన్నాడు. అందువలన నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నేను నిన్ను నీతిమంతునిగా తీరుస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభు అసుంకరిని నీతిమంతునిగా తీర్చారు. పావులు తన బలహీనతను ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు? నీ బలహీనత ఎందు నా బలం పరిపూర్ణ మగుచున్నదని బలపరిచారు. అందువల్లే కదా దేవుని ఆత్మచేత బలపరచబడిన బట్టే కదా పావులు ఏ అపోస్తలుడు చేయలేనని ప్రయాణాలు 2000 సంవత్సరాల పూర్వం చేశాడు. 2000 సంవత్సరాల పూర్వం ఇప్పుడున్నట్టు ఫ్లైట్లు ఉన్నాయా, జెట్స్ ఉన్నాయా, సూపర్సానిక్ వెహికల్స్ ఉన్నాయా, ట్రైన్స్ ఉన్నాయా, బస్సులు ఉన్నాయా? శాస్త్ర సాంకేతిక రంగంలో అంత అభివృద్ధి 2000 సంవత్సరాల పూర్వం లేదే. అయినప్పటికీ పడవలో వెళ్ళాడు, ఓడలో వెళ్ళాడు, కాలినడకను వెళ్ళాడు.
ఐరోపా ఖండంలో అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయినాడు. సౌదీ అరేబియాకు వెళ్ళినాడు, టర్కీకి వెళ్ళినాడు, ఆసియా ఖండానికి వచ్చాడు. ఎక్కడ ఇజ్రాయెల్ దేశం, ఎక్కడ ఐరోపా ఖండం, ఎక్కడ ఆసియా దేశం, ఎక్కడ మాసిదోనియా అన్ని ప్రయాణాలు పౌలు ఎట్లా చేయగలిగాడు? ఇన్ యువర్ వీక్నెస్ మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ గాడ్స్ స్ట్రెంగ్త్ బీయింగ్ మేడ్ పర్ఫెక్ట్. ఇఫ్ వీ కన్ఫెస్ అవర్ సిన్స్ హీ ఈస్ జస్ట్ అండ్ ఫెయిత్ఫుల్ దట్ హీ విల్ ఫర్గివ్ ఆల్ అవర్ సిన్స్ అండ్ డెలివర్ అస్ ఫ్రమ్ అవర్ ఇనిక్విటీస్ అండ్ స్ట్రెంగ్థన్ అస్ మేక్ అస్ హోలీ మేక్ అస్ పర్ఫెక్ట్ యూజ్ అస్ టు బిల్డ్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. ఫస్ట్ గాడ్ విల్ బిల్డ్ అవర్ లైఫ్స్ ఆన్ ద రాక్. పాల్స్ లైఫ్ వాజ్ ఫౌండెడ్ ఆన్ ద రాక్. పాల్ కుడ్ సే ఐ విల్ నాట్ బి డిజోబీడియంట్ టు ద విజన్ ఐ హ్యావ్ రిసీవ్డ్. వీ సీ సో మెనీ క్రిస్టియన్స్ ఫర్గెటింగ్ ద విజన్స్ దే హ్యావ్ రిసీవ్డ్. ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ దే హ్యావ్ రిసీవ్డ్, ద ప్రామిసెస్ దే హ్యావ్ రిసీవ్డ్, దేర్ ఇనీషియల్ స్టేట్, ద డంగ్ హిల్ ఫ్రమ్ వేర్ దే వర్ లిఫ్టెడ్ అప్. It is difficult and impossible for those people that have known the true light and have departed from the true light. It is impossible to renew them, revive them, to enlighten them once again, because they have experienced, they have tasted and seen that the Lord is good, yet they have gone to their old passions. They have rejected the light in their life. Once again they have considered the precious blood of Jesus as unworthy and turned back to their old life. It is impossible to renew such people because they have known the way of life, yet they turned to their old lifestyles that lead to eternal condemnation, that lead to hell. You have lost your first love. We need to guard the first love that we received from Christ. We have to grow in the love of God. That will happen only when we have fellowship with Jesus Christ. God, who sees in secret, honors us, rewards us in open. We should have the prayer closet experience. Each one of us, we should have prayer closet time with Jesus alone, so that we can abide in Jesus Christ, so that Jesus Christ will ordain us to bear, to go forth and bear the fruit. In your weakness my strength is made perfect. గెరాసీనుల దేశంలో శ్మశానాల దొడ్లో సేన అనే దేవులు పట్టి బలహీనతల చేత ఆవరించబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభావ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి సేన అనే దేయముల నుంచి అతన్ని విడిపించారు. అపవిత్రాత్మలను పారద్రోలారు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థపరచబడ్డాడు. నూతన సృష్టిగా మారిపోయినాడు. చక్కగా యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత వస్త్రాలు ధరించుకుని నూతన సృష్టిగా మార్చబడి ఆరోగ్యవంతునిగా యేసుక్రీస్తు ప్రభు పాదముల చెంత కూర్చున్నప్పుడు ఆ ఊరి వారందరూ కూడా ఆ వ్యక్తిని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయినారు. అట్లాంటి పునర్జన్మ సంబంధమైనటువంటి బాప్తిజం యేసుక్రీస్తు ప్రభు మనకిస్తారు. మాటిమాటికి ఒక జన్మ తర్వాత ఒక జన్మ, ఒక జన్మ తర్వాత ఒక జన్మ మానవులకు ఉండవు. మానవులు ఒక్కే మారు భూలోకంలో జీవించనై ఉన్నారు. ఒక్క జన్మే. ఈ ఒక్క జన్మలోనే మనం నిజదేవుని తెలుసుకోవాలి, దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి, మన స్థిర నివాసమైనటువంటి మన నిత్య గృహమైనటువంటి పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకానికి వెళ్ళే త్రోవ యేసుక్రీస్తు ప్రభు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప
ఎవరిని కూడా పరలోకానికి రాలేరు, తండ్రి వద్దకు రాలేరు.